మనం దొండకాయల్ని బాగా వాష్ చేసుకోవాలండి. 2 ఆర్ 3 టైమ్స్ పైన అంతా మట్టి ఉంటాయి కదా, అందుకు నేను వాష్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టు స్లై కట్ చేసుకోండి. స్లైసెస్గా అయితే కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా టైం పడుతుంది ఇలా కట్ చేసుకోవాలంటే, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయినానే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. ఇవి మగ్గడానికి నేను కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నా. చాలామంది డీప్ ఫ్రైమగా మునిగేంత ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు, అంత అవసరం లేదండి. నాన్స్టిక్ ప్యాన్ ఉంటే మాత్రం ఇలా చేసుకొని ట్రై చేయండి. ఓన్లీ 2 గంటలు అంతే అండి నేను వేసినది ఆయిల్. టైం పడుతుంది బట్ చాలా టేస్టీగా ఉంటుందండి, సేమ్ ఫ్రైమానే ఉంటుంది. అయితే ఇలా చేస్తే టైం చాలా పడుతుంది. అంతవరకు ఇంకా నేను కొద్దిగా ఆయిల్ కూడా తీసేసానండి ఫ్రై అయినాక. అది క్లిప్ చూపించడం మర్చిపోయాను. 2 గంటలు వేస్తే 1/2 గంట మరీ తీసేసాను ఫ్రై అయినాక. చూడండి ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదండి, చూడండి కొద్దిగా దగ్గర పడేసిందండి. ఇది కూడా ఎంత ఆయిల్ బాగా తీసేసుకోవచ్చో అండి, మనం వేసినంత కాదు. మరి ఇంకా నేను కొద్దిగా తీసేసాను. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, నేను తెలవై పొడి యాడ్ చేస్తున్నాను. మీకు ఈ తెలవై పొడి కూడా ఎలా చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్లకు నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుందండి, అది ఓపెన్ చేసి చూడండి. దీనికనే కాదు, వంకాయ, ఆలు అన్ని దానిలకు ఫ్రైలకు చాలా టేస్టీగా ఉంటుంది తెలవై పొడి వచ్చేసి. అన్ని ఫ్రైలకు ఇది యూజ్ చేయొచ్చండి. క్యారెట్టు, బీట్రూటు అన్నీ బాయిల్ దానిలకు కూడా యూజ్ చేయొచ్చు. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాము.